యాదాద్రి కేసీఆర్ గారి బొమ్మ, వారి పార్టీ గుర్తైన కారు గుర్తు, శిల్పాలు చెప్తా ఉన్నారు. ఏం సాధించారు? ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? ఇది రాజరిక వ్యవస్థల్లో రాజులు వాళ్ళ ప్రచారం కోసం ఎక్కడ పడితే అక్కడ శిలా ఫలకాలు వేసేవాడు. వాళ్ళ గొప్పదనాన్ని, లేని దాన్ని, ఉన్నదాన్ని భ్రమలు కల్పిస్తూ ప్రచారం చేసుకోవటం. ప్రజాస్వామ్యం చాలా సంవత్సరాలు అయిందండి రాజరికం పోయి ప్రజాస్వామ్యంలోకి వచ్చి చరిత్రని చూపించడం కోసం దేవాలయాల్లో కేసీఆర్ గారిని, కారు బొమ్మని, శిల్పాలు చెప్తా ఉన్నారట. ఒకవేళ నిజంగా చరిత్రని, అసలు దేవాలయాల్లో మీలాంటి వాళ్ళ శిల్పాలు చెక్కటమే తప్పది. అది ఒక మతానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం. ఆడ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారు. ఆడ రాజకీయాలకు తావు లేదు. ఒకవేళ పాలకులుగా, రాజులుగా మేము గొప్ప పనులు చేశారని మీరు వాళ్ళు చెక్కించుకోవాలని అనుకుంటే, మీకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. తెలంగాణ చరిత్ర సంబంధించిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళ బొమ్మలు చెక్కాలి. పివి నరసింహరావు గారి బొమ్మ చెక్కించాలి. అక్కడ తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను తొలగించడం కోసం ఆయన చేసిన ఒక గొప్ప ప్రయత్నం అది. అట్లాగే చిన్న రాష్ట్రాల పేరు మీద చట్టపరంగా, చట్టబద్ధంగా ఈ రాష్ట్రం ఏర్పడటానికి రాజ్యాంగంలో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి, ఆ రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ చెక్కించాలి. దానిమీద ఇక్కడ శాసనసభలో, పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికి కూడా తెలంగాణ ప్రజల ఆశల్ని, కోరికలు నెరవేర్చడం కోసం పట్టుబట్టి 10 మందిని ఒప్పించి చట్టపరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారి బొమ్మ చెక్కించాలి. అక్కడ నువ్వేం చేసావని నీ బొమ్మ చెక్కిస్తున్నావాడా? నీ కారు ఏం చేసిందని నీ బొమ్మ చెక్కిస్తున్నావాడా?